హాయ్ హాయ్ హలో, వెల్కమ్ టు వైకిల్ వ్లాగ్స్ విజయనగరం. సో విషయం ఏంటంటే, ఈరోజు మా ఊరు వచ్చాను. మీ అందరికీ అద్భుతమైన చిట్క ఏంటంటే, పైల్స్కి శాశ్వతమైన పరిష్కారం అని. మనకి మనం యాక్చువల్గా చాలా ఆపరేషన్ చేసుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇవన్నీ మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకోవాలి, ఇవన్నీ మనకి ఆలోచన ఉంటుంది. కానీ నా జీవితంలో రియల్ లైఫ్లో కూడా నేను నాకు క్యూర్ అయింది. అది నేను మీకు ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఇది చాలా మంచి అద్భుతమైన ఔషధం మొక్క ఒకటి ఉంది. ఇది ఎక్కడైనా మీకు పిచ్చి మొక్కల్లో కనిపిస్తుంది. సో దీన్ని మీరు యూజ్ చేయండి, ట్రై చేయండి. నేనైతే ప్రస్తుతానికి మా ఊర్లో ఉన్నా, ఇది మా ఊరు నర్సీపురం. సో ఆ మొక్క చూపిస్తారు, మీరు చూడండి. అది డెఫినెట్గా దాన్ని ఎలా వాడాలంటే, దాన్ని పటికి పంచదారు నల్ల మిరియాలున్న ఆ మొక్క అది కలుపుకుని ఒక మినిమం ఒక 7 to 8 days మీరు కలిపి మీరు డైలీ రోజు మార్నింగ్ అయినా ఏదో టైంలో మీరు తాగితే, ఏవైతే పిలకలు ఉంటాయో ఆ పిలకలు మొత్తం అది బయటకు వచ్చేసి మీకు వెంటనే క్యూర్ అవుతుంది. ఇది నా లైఫ్లో జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను, మీకు చూపిస్తాను, చూడండి అట్లా ఒకసారి. చూసారా ఒకసారి ఎగ్జాక్ట్గా ఈ ఫ్లవర్ ఎలా ఉందో. ఇగో ఇది, ఈ మొక్క పేరు నాకు తెలియదు, కానీ ఇది చూడండి. ఇది మీ అందరికీ చాలా సుపరిచితంగా మీ అందరికీ అనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఈ బయట చెత్త మొక్క చూడండి, ఇలా ఉంటుంది దాని పువ్వు, దాని ఆకులేమో ఇలా ఉంటాయి. సో ఇది ఈ మొక్క ఎక్కడున్నా కూడా మీరు దీన్ని తీసి మీరు అట్లా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో యూజ్ విషయం ఏంటంటే, దీనికి పటికి పంచదారు ఉన్న నల్ల మిరియాలు, మీరు ఒక చిన్న కప్పు గ్లాసు కలుపుకున్నారు అనుకో టీ గ్లాసుకి, దానిలో ఎంత సరిపోద్దో కంఫర్టబుల్ చూసి వేసుకోవచ్చు. ఒక 4-5 లేకపోతే 3-4 మిరియాలు గింజలున్నా, తర్వాత స్పూన్లు కాకపోతే పటికి పంచదారు దానికి ఎంత సరిపోద్ది, స్వీట్నెస్ ఎంత సరిపోద్దో అంత కలుపుకొని మీరు వీటిని ఎండబెట్టుకొని కూడా వీటిని మీరు పౌడర్గా చేసుకొని కూడా తాగొచ్చు. విషయం ఏంటంటే, ఇలాగ డైరెక్ట్గా ఇలా తీసుకుంటే ఇంకా బాగుంటుంది అన్న ఆలోచన. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఇది యూజ్ చేయండి, మీరు ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బయట ఎక్కడికో వెళ్ళి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, పైల్స్కి ఆపరేషన్ అవసరం లేదు. ఇది నా ఎక్స్పీరియన్స్గా నేను చెప్తున్నాను, ఇది చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి మాత్రం యూజ్ చేయాలి నాకు తెలియదు, కానీ పెద్దోళ్ళకి మాత్రం ఇది బాగా క్లియర్ అవుతుంది. నాకు కూడా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. Okay, thank you.